హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానూస్ ఇన్ఫినిటీ స్టూడియో. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో వెజ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపించబోతున్నానండి. అసలు శాండ్విచ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టంగా తింటారు కదా. సో ఇది మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటన్నది మీకు ఇప్పుడు వీడియోలో చూపించేస్తాను, చూడండి. శాండ్విచ్ ప్రిపరేషన్కి ఫస్ట్ ఇలాగ వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్ను, 2 గ్రీన్ చిల్లీస్, 1 క్యారెట్ తురుము, 1 కప్పు స్వీట్ కార్న్ ఉడికించినవి, కొంచెం కొత్తిమీర, 1 మీడియం సైజ్ టొమాటో ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి, దీంట్లోకి ఇవన్నీ షిఫ్ట్ చేసేసుకోండి. దీంట్లోకి మీకు ఇంకా ఇష్టమైతే క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇలా యాడ్ చేసేసుకున్నాక దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వైట్ పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తున్నాను, మీరు బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. మనకి శాండ్విచ్కి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మయోనైజ్. ఇక్కడ నేను వెజ్ మయోనైజ్ ఒక 2 లార్జ్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. కప్స్లో చెప్పాలంటే ఒక 1/2 కప్ ఉంటుంది ఇది. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఈ స్టఫ్ని పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ చీజ్ ఇలా తురుముకోవాలి. ఇక్కడ నేను మొజరిల్లా చీజ్ తీసుకున్నాను. శాండ్విచ్కి ఇలాగా పెద్ద బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక బ్రెడ్ స్లైస్కి ఇలాగా పిజ్జా సాస్ ఒక స్పూన్ స్ప్రెడ్ చేసుకోండి. దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని పెట్టేసుకోండి. దీనిపైన చీజ్ కూడా వేసుకోవాలి. చీజ్ కూడా వేసేసుకున్నాక నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ స్లైస్ ఉంది కదా, దీని మీద కూడా ఒక స్పూన్ పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా చిల్లీ ఫ్లేక్స్ కొంచెము స్ప్రింకిల్ చేసుకోండి. నెక్స్ట్ ఒరేగానో ఇది కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు. నెక్స్ట్ ఈ బ్రెడ్ స్లైసెస్ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక దోస పాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. ఇది మెల్ట్ అయ్యాక మనము ఈ బ్రెడ్ స్లైసెస్ని పెట్టేసుకోవాలి. సిమ్లోనే ఇలాగ ఒకవైపు కొంచెము ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండో వైపు టర్న్ చేసుకున్నాక ఒక లిడ్ ఏదైనా పైన మూత పెట్టేసుకుని 1 or 2 మినిట్స్ సిమ్లోనే కుక్ చేసుకోండి. సో మనకి ఒక 2 నిమిషాలకి లోపల చీజ్ అంతా మెల్ట్ అవుతుంది. సో అలా చీజ్ మెల్ట్ అవడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. ఇలా బోత్ సైడ్స్ చూసారా గోల్డ్ కలర్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇప్పుడు ఇది మధ్యలోకి కట్ చేసుకుని టమాటా సాస్ సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగా కుదిరిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు వాచ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.